ప్రాణభయం. రాజుగారికి సేనగ్రహం నుంచి ఆయన అపురూపంగా ధరించే వజ్రకంకణం పోయింది. అంతఃపురం కాపలావాళ్ళు ముగ్గురున్నారు. రాజు వాళ్ళని ఎంత కఠినంగా ప్రశ్నించి భయపెట్టినా తాము కంకణం సంగతి ఎరగము అంటున్నారు. రాజు కోపం పట్టలేక తలారిని పిలిపించి ముగ్గురు కాపలావాళ్ల తలలు నరకమన్నాడు. అంతలో అక్కడికి మంత్రి వచ్చి సంగతి తెలుసుకుని, మహారాజా, ఈ ముగ్గురులో ఒక్కడే దొంగ. వాడి నేరానికి అమాయకులైన మరిద్దరి తలలు నరికించడం ధర్మం కాదు. దొంగ ఎవరో నాకు తెలుసు అన్నాడు. అయితే ఆ దొంగ తలయే తక్షణం నరికించండి అన్నాడు రాజు. మంత్రి కాపలా వాళ్లతో తలారికి చేతికత్తి చూపి, అలా వణికిపోకండి, వాడు మీలో వజ్రకంకణం దొంగిలించిన వాడి తలే నరుకుతాడు. ముగ్గురు తలలో ఉంచుకుని ఆఖరిసారిగా దైవ ప్రార్థన చేసుకోండి అన్నాడు. కాపలా వాళ్ళు ముగ్గురు తలలు ఉంచుకున్నారు. కానీ వాళ్లల్లో గంగన్న అనేవాడు మాత్రం మధ్య మధ్య తల ఎత్తి తలారికేసి చూడసాగాడు. మంత్రి వాడిని రాజుకు చూపుతూ, మహారాజా, వీడే అసలు దొంగ అన్నాడు. రాజభటులను పంపి గంగన్న ఇంటిలో వెతికించగా వజ్రకంకణం దొరికింది. ఆయన మంత్రిని మెచ్చుకుని కాపలా గంగన్నకు ఖైదు శిక్ష వేశాడు. ధన్యవాదాలు.